हेलो यस वेलकम टू तालरेव रुचिलु ईरोजु एंतो ईजीगा सिंपुल्गा अयिपोये पालकूर कूर चूसेद्दामु एप्पुडु ए कूरगायलु लेनप्पुडु एं वंटुकोवालो अर्थं कानप्पुडु इला रेंडु उल्लिपायलु उंटे ई कर्री अयिते रेडी अयिपोतदि पालकूर कोसं कावाल्सिन पदार्थालु उल्लिपायलु पालु नूने उप्पु कारं पसुपु अलागे पच्चिमिर्चि करिवेपाकु मुंदुगा स्टव् आन् चेसुकुंदां గిన్నె హీట్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ముందు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయలు మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఎక్కువ లేవు కదా అందుకని 5 నిమిషాల్లోనే మగ్గిపోయాయి మనకి ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం ఒక 2 నిమిషాల పాటు వేపుకొని అప్పుడు కారం కూడా వేసేసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు పాలు కూడా వేసేసుకుంటున్నాము వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం కూర దగ్గరికి అయ్యేంత వరకు ఇలాగే ఉంచుకుందాం ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుందాం ఆల్మోస్ట్ దగ్గర పడింది మనకి కర్రీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ పాలు వేసుకొని చేసుకుంటాం కదా అందుకని చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు పాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే తినేస్తారు చూసారు కదా మనకి ఎగ్ బుర్జీలా అయిపోయింది పాలు వేయడం వెజిటేరియన్ బుర్జీ అన్నమాట ఇది ఇంకో 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసుకుంటున్నాం చూసారు కదా ఆయిల్ పైకి తేరిపోయింది మన కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పన్నీర్ కర్రీ ఎంత రుచిగా ఉంటుందో ఈ కర్రీ కూడా అంతే రుచిగా ఉంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర కర్రీ రెడీ అయిపోయింది మేమైతే కొద్దిగానే చేసుకున్నాము ఎందుకంటే ఈరోజు అందరూ నాన్ వెజ్ తింటారు ఒకరికి మాత్రమే చేసాము ఈ కర్రీ అందుకే కొద్దిగానే చేసాము ఒకసారి మీరు కూడా ఈ పాలకూర కర్రీని టేస్ట్ చేసేయండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు టేస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం బై బై వ్యూయర్స్